विषय पैन बीजेपी वर्षन अच्छा की मन प्रतिनिधि श्रीनिवास लाइव लो श्रीनिवास असल बीजेपी स्टैंड अंटे राष्ट्र प्रभुत्वम केंद्र प्रभुत्वम इधर मध्य रैतन्न अनेदी नलुगुतुन्न परिस्थिति उंदी केवलम धान्यम कोनुगोलु विषय में रेंडु प्रभुत्वालु कालयापन चेयडं तोटी मोलकलेत्तिन परिस्थिति उंदी सो राष्ट्र प्रभुत्वम इप्पटिके केंद्रानिकि अनेक मार्लु लेटर्लु राशामु सूचि कोनुगोलु चेयालंटू लेखलु राशामु प्रतिनिधि बृंदं वेल्ली कलिसिन परिस्थिति उन्नप्पटिकी केंद्र प्रभुत्वम एटुवंटि स्टैंड तीसुकोवट्लेदु केंद्र प्रभुत्वम दीनिपैन एटुवंटि निर्णयं तीसुकोवट्लेदु काबट्टि ధాన్యం కొనుగోలులో ఆలస్యం జరుగుతుందంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆరోపించిన పరిస్థితి ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం గాని బీజేపీ ప్రభుత్వం గాని ఏం చెప్తుంది అసలు? థ్యాంక్ యూ గోపి. ఏదైతే ఇప్పటివరకు ధాన్యం కొనుగోలు అంశం ఉందో ఈ అంశము ఒక సమస్యని కాదు అని పదే పదే మొదటి నుంచి చెప్తూ వస్తున్న పరిస్థితి బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా పదే పదే చెప్తున్న పరిస్థితి. ఈ తెలంగాణ సీఎం కేసీఆరే దాన్ని ఒక సమస్యగా చిత్రీకరించి మొత్తం మీద దాన్ని లేని సమస్య సృష్టించారని చెప్తున్నారు. ఇప్పుడు కాబట్టి కొత్తగా స్పష్టత ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా వారు చెప్తున్నారు. ఇది పరిస్థితి. మనతో పాటు జాతీయ ఉపాధ్యక్షురాలు అరుణ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాము. చెప్పండి మేడం, ఇప్పుడు ఏదైతే వరికొనుగోలు అంశం ఉందో అక్కడ స్పష్టత ఇవ్వడం లేదంటున్నారు, మీరేమో లేని సమస్యను సృష్టిస్తున్నారు అంటున్నారు, దీని పట్ల మీ స్పందన ఏంటి? స్పష్టత టీఆర్ఎస్ పార్టీ నాయకులకు లేదు. వాళ్ళకు స్పష్టత అన్ని స్పష్టత ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ నుంచి, ఈ రోజు కాదు ఫస్ట్ నుంచి క్లారిటీ ఉన్నది. స్పష్టత లేని టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, ముఖ్యమంత్రికి, ఆయన మంత్రులకు స్పష్టత లేదు. వాళ్ళకి ఏ అంశం మీద రాజకీయం చేయాలనో అనేటువంటి ఒక అంశం లేక ఒక రాజకీయం చేయడానికి రైతులని దీంట్లో మభ్యపెట్టి రైతులని అంటే మోసం చేసే విధంగా వీళ్ళు అంటే తప్పుదారి పట్టించే విధంగా వీళ్ళు మిస్లీడ్ చేసే విధంగా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. క్లారిటీతో ఉన్నది కేంద్రం క్లియర్ అంటే ఫస్ట్ నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పింది యాసంగిలో మేము బాయిల్డ్ రైస్ కొనమని ముందు నుంచి చెప్పింది. ఇప్పుడు కొత్తగా చెప్పింది కాదు. మనమేం బాయిల్డ్ రైస్ తినం ఇక్కడ? వడ్లు కొనమని చెప్పలేదు, వడ్లు కొనమని చెప్పలేదు, బాయిల్డ్ రైస్ కొనమని చెప్పింది అని చాలా స్పష్టంగా చెప్పింది. అదే బాయిల్డ్ రైస్ మనం తినము. ఇప్పుడు బాయిల్డ్ రైస్ దేశవ్యాప్తంగా కూడా తినేది ఒక సౌత్లో తమిళనాడు కేరళలో మాత్రమే తింటారు బాయిల్డ్ రైస్. ఇప్పుడు తమిళనాడు కూడా తగ్గించేసింది, కేరళలో తింటారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా దాని అంటే తినప్పుడు మరి కేంద్ర ప్రభుత్వం కొని ఏం చేయాలి దాన్ని? దానికని ముందుగానే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చాలా క్లారిటీతో చెప్పినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కేవలం రాజకీయం కోసం ఈరోజు హుజూరాబాద్ ఎన్నికల్లో ఓడిపోయినటువంటి టీఆర్ఎస్ పార్టీ, ఓడిపోయినటువంటి కేసీఆర్ ఈ ఎన్నిక నుంచి ఈ ఎన్నిక విజయాన్ని బీజేపీ పార్టీ ఎన్నిక విజయాన్ని డైవర్ట్ చేయడానికి ఆయన అందుకున్నటువంటి ఒక కొత్త రాగం ఇది. వాళ్ళు కేవలం దళిత బంధు అనేటువంటి పథకాన్ని ఈరోజు అమలు చేయకుండా నవంబర్ 2 రిజల్ట్ వచ్చిన వెంబడే 4వ తేదీ నుంచి దళిత బంధు పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు దాన్ని అమలు చేయకుండా దాన్ని డైవర్ట్ చేయడానికి ఇది ఒక కొత్త రాగాన్ని అందుకున్నాడు. అంటే కేంద్ర ప్రభుత్వం మీద బురద తల్లినటువంటి కార్యక్రమాన్ని ఎంచుకొని దీన్ని తప్పుదోవ పట్టించేటటువంటి విధంగా ఈరోజు రాజకీయం చేస్తున్నాడు. దీన్ని ఎలాంటి వాస్తవం లేదు. వాళ్ళు చెప్పినటువంటి కేంద్రం గతంలో ఏం చెప్పిందో ఇప్పుడు అదే చెప్పింది. వడ్లు కొనమనే మాట వాళ్ళు చెప్పలేదు, బాయిల్డ్ రైస్ కొనమన్నది, వడ్లు కొంటామని చెప్పింది, ఇప్పుడు కూడా అదే మాట చెప్తా ఉంది. అయితే ఇప్పుడు జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి, ఈ అంశం మీద ఏమైనా చర్చకు వచ్చిందా? ఒకవేళ రాకపోతే చర్చించే అవకాశం ఉందా? ఇప్పుడు ఈ అంశం నిన్న కూడా చర్చకు వచ్చింది, ఇవాళ కూడా చర్చకు వస్తుంది. ఏం జరుగుతూ ఉంది, ఏం జరిగి ఎట్లా ఈ ముఖ్యమంత్రి ఏ విధంగా మిస్లీడ్ చేస్తా ఉన్నాడు, రైతులను ఏ విధంగా మోసం చేస్తా ఉన్నాడు. ఇప్పుడు ఖరీఫ్లో రైతు ధాన్యాన్ని కొనకుండా ఒక పక్క డిలే చేసుకుంటూ రైతులు ఒక పక్క గుండాగి చనిపోతుంటే ఆ రైతులకు ఆసరా ఇవ్వకుండా భరోసా ఇవ్వకుండా కొత్త రాజకీయానికి తెరలేపినటువంటి ముఖ్యమంత్రి యొక్క అంశాలనేది కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ చర్చిస్తూ ఉంది. ఈరోజు మంత్రులు కేవలం ఢిల్లీకి పోయి ఏదో సాధించడం ఏదో చేసినామని ఒక డైవర్ట్ చేయడానికి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులను ఒక రైతుల యొక్క అంటే రైతుల నమ్మకం కోల్పోయిండ్రు కాబట్టి ఆ రైతుల నమ్మకాన్ని మీరు ఏ విధంగా ఇది చేసుకోవాలి, ఇది బీజేపీ మీద ఏ విధంగా తొయ్యాలనేటటువంటి ఒక దుర్బుద్ధితోనే ఈ నాటకం ఆడుతున్నారు తప్ప వాళ్ళు ఆడుతున్న నాటకం ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు, రైతులందరూ గమనిస్తూ ఉన్నారు. వాళ్ళు కేవలం రాజకీయం కోసమే ఎత్తుగడ తప్ప దాంట్లో వాస్తవం లేదు.
ఇది మొత్తం మీద జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ మరోసారి స్పష్టం చేస్తున్నారు కేంద్రం మొదటి నుంచి స్పష్టతగానే ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే దీని అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారు ఇన్నిసార్లు స్పష్టత ఇచ్చినప్పటికీ కూడా ఇల్లు రైతుల నమ్మకం కోల్పోయారు కాబట్టి ఆ నమ్మకాన్ని మళ్ళా ఎలా సంపాదించుకోవాలనే ఎత్తుగడలో మాత్రమే ఈ మంత్రుల ఢిల్లీ పర్యటన సీఎం కేసీఆర్ కూడా ఏం చేయలేకపోయారు మంత్రులు కూడా మరొకసారి దాన్ని ఒక రాద్ధాంతం కొనసాగించడానికి ఇదో రెండో ఎత్తుగడగా రైట్ రామదాస్ ఒకవేపు బీజేపీ కేవలం బాయిల్ రైస్ మాత్రమే తీసుకోము వరిధాన్యం కొనడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అంటూ కూడా బీజేపీ స్టాండ్ చెప్తున్న పరిస్థితి ఉన్నప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వమే కేవలం కాలయాపన చేస్తూ ఓట్ బ్యాంకింగ్ కోసము హుజూరాబాద్ ఓటమిని డైవర్ట్ చేయడం కోసమే ఈ యొక్క గేమ్ ఆడుతుంది కేవలం రైతుల ప్రాణాలు తీస్తందుకే ఈ రాష్ట్ర ప్రభుత్వము ఇలాంటి చర్యలు చేపడుతుందని చెప్తుంది అంటే ఒకవైపు దళిత బంధు వేల కోట్ల రూపాయల దళిత బంధు ఇచ్చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పుడు రైతు ధాన్యం పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వము ఖచ్చితంగా విఫలమైందని చెప్పుకోవచ్చా ఈ విషయంలో అంటే కేంద్ర ప్రభుత్వం మొదటి నుంచి చెప్తుంది బాయిల్ రైస్ కొంత లిమిట్ వరకు తీసుకుంటామని చెప్తుంది అదే మాట కూడా ఇప్పటికీ కట్టుబడి ఉంది సో నిన్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కూడా మంత్రుల బృందానికి అదే స్పష్టం చేశారు ఏదైతే నిర్దేశిత టార్గెట్ ఉందో అంతమట్టుకే ఉప్పుడు బియ్యం కొంటామని చెప్తున్నారు ఈ బాయిల్ రైస్ ఏదైతే ఉందో ఉప్పుడు బియ్యంగా పరిగణిస్తారు ఇప్పటికి కూడా బాయిల్ రైస్ కొనమని చెప్తుంది కేంద్రం స్పష్టంగా కొంతవరకే కొంటాము మిగతాదంతా ఏదైతే తీసుకోవని చెప్తుంది సో ఇప్పుడు నిన్న కూడా అదే స్పష్టం చేసింది ఈ నేపథ్యంలో మన తెలంగాణలో పండే పంట అయితే మొత్తం బాయిల్ రైస్ కిందే రాష్ట్ర ప్రభుత్వం పరిగణిస్తుంది సో యాసంగి పంట వేయదని చెప్పేసి నిన్న క్లియర్గా చెప్పారు సో ఇప్పుడు తాజాగా విషయం ఏంటంటే కనీస మద్దతు ధర ఏదైతే కేంద్రం నిర్ణయించిందో దాని ప్రకారమే ఆ ఎంఎస్పి ప్రకారమే వరిధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పేసి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చెప్పడం జరిగింది ఏదైతే నిన్న మంత్రుల బృందం కలిసిందో తాజాగా ఇవాళ పీయూష్ గోయల్ అదే విషయం వివరించారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎంతైతే ధాన్యం నిర్దేశిత కొనుగోలు సంబంధించిన విషయం ఉందో అంతమట్టుకే కొంటామని చెప్పి చెప్తా ఉన్నారు సో తాజాగా ఈ ఎంఎస్పి ప్రకారమే కొంటాము ఎట్లాంటి ఇబ్బంది లేదని చెప్పి చెప్తా ఉన్నారు మరోవైపు ఇటు అంటే ఏదైతే అధికంగా పండుతుంది తెలంగాణలో ఊహించిన దానికంటే ఎక్కువ సంఖ్యలో ఎక్కువ మెట్రిక్ టన్నుల్లో ధాన్యం దిగుబడి అవుతుంది మరి దాన్ని ఎంత తీసుకోవాలని చెప్పేసి ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒత్తిడి తెస్తుంది ఈ నేపథ్యంలో అటు కేంద్రం ఒక స్పష్టంగా ఒక టార్గెట్ అయితే పెట్టింది ఇటు రాష్ట్రంలో అధిక మొత్తంలో ఉత్పత్తి అవడంతో ఏం చేయాలని పరిస్థితి నెలకొంది సో ఈ రకంగా ప్రస్తుతానికైతే ఇప్పుడు వస్తుందైతే ఇది వర్షాకాలం పంటనే ఈ వర్షాకాలం పంట అయితే రాష్ట్ర ప్రభుత్వం కొనాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంది యాసంగి పంట అంటే దాదాపు యాసంగి సంబంధించిన వరి నాట్లు డిసెంబర్ జనవరిలో మొదలవుతాయి ఫిబ్రవరిలో తర్వాత యాసంగి పంట అనేది దాదాపుగా ఏప్రిల్ మే నెలలో వస్తుంది సో అప్పటి విషయం అప్పటి తర్వాత ఏం జరుగుతుంది అనేది ఇప్పుడైతే మనం ఖచ్చితంగా చెప్పలేం కానీ అయితే దానికి సంబంధించి వరి కూడా వేయొద్దు యాసంగి వరి వేయొద్దని చెప్పేసి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అయితే రాష్ట్ర ప్రభుత్వానికి క్లారిటీ ఇచ్చారు ఒకవేళ మరి ఇక్కడ మీ బీజేపీ నేతలే వరి వేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మీద బ్లేమ్ గేమ్ ఆడుతున్నారు కదా అంటే మేము కూడా వాళ్ళకి ఈసారి ఖచ్చితంగా చెప్తాము ఏదో జరిగిపోయింది ఇక్కడ నుంచి అయితే అలాంటి పరిస్థితులు రాకుండా మేము కూడా వాళ్ళకి క్లారిటీ ఇస్తామని చెప్పేసి పీయూష్ గోయల్ చెప్పడం జరిగింది రామదాస్ అంటే ఒకవైపు ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇద్దరి మధ్యలో రైతన్న అనేది నలిగిపోతున్నాడు పండించిన పంట చేతికి రావట్లేదు చేసిన అప్పులు మిగలట్లేదు ఇంకొక వైపు రైతు బంధు అందని పరిస్థితి ఉంది మార్కెట్లో కొనుగోలు చేయాలంటే అనేక షరతులు రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్న పరిస్థితి ఉంది ఏదైతే ఆధార్ లింకు కూడా ఈ మధ్య కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది ఆధార్ లింక్ ఉన్న రైతుకు మాత్రమే ఆ యొక్క కొనుగోలు చేసిన డబ్బులు డైరెక్ట్ అకౌంట్లో పడతాయంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి ఉంది అయితే పండించిన పంటను అమ్ముకోవడానికి రైతన్న ఇన్ని కష్టాలు పడుతున్నప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఎందుకు ఆ దిశగా అడుగేయలేకపోతుంది రైతులకు భరోసా ఇవ్వలేకపోతుందని మనం భావించవచ్చు రాష్ట్ర ప్రభుత్వం స్టాండ్ ఏ విధంగా ఉండబోతుంది అంటే ఆశించిన దానికంటే ఎక్కువ సంఖ్యలో ధాన్యం దిగుబడి అవుతుంది గత ఏడాది దాదాపు 62 లక్షల ఎకరాల్లో తెలంగాణలో వరి సాగు ఉందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తుంది అయితే దీన్ని కేంద్ర ప్రభుత్వం దీన్ని కొద్ది రోజుల క్రితం దీన్ని ఒప్పుకోలేదు అయితే తాజాగా డిజిటల్ శాటిలైట్ సర్వే చేసిన తర్వాత దాదాపు 59 లక్షల హెక్టార్లలో వరిధాన్యం పండుతుందని చెప్పేసి కొంత అటు ఇటుగా కేంద్ర ప్రభుత్వం అయితే అంగీకరించిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం సో ఈ నేపథ్యంలో 62 లక్షల హెక్టార్లో వరిధాన్యం సాగుతుందంటే అది చాలా పెద్ద మొత్తం దేశంలోనే అత్యధికంగా తెలంగాణ ప్రాంతంలో వరిధాన్యము దిగుబడి అవుతుందని చెప్పవచ్చు సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ వరిధాన్యం దిగుబడి ఎంత దిగుబడి అవుతుందో అంత మేర కొనుగోలు చేసే శక్తి అటు కేంద్రానికి ఉన్నప్పటికీ అక్కడ నిల్వ పెరిగిపోయింది కొనుగోలు చేసే పరిస్థితి అయితే లేదు ప్రస్తుతానికి ఒకవేళ మరి పంజాబ్ది ఎందుకు కొంటున్నారు మాది ఎందుకు కొనట్లేదంటే పంజాబ్లో ఒకటే పంట ఉంటుంది మిగతా ఒక పంట గోధుమలు మిగతా
వేరే రకమైన ధాన్యాలు ఇస్తారు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్తుంది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కొనే పరిస్థితి లేదు కాబట్టి రైతులకు అదే విషయం స్పష్టంగా చెప్తుంది. కేంద్ర ప్రభుత్వం చేతులు ఎత్తేసింది, మేము కూడా ఏం చేయలేని పరిస్థితి ఎందుకంటే నిల్వ సామర్థ్యం కూడా లేదు మనకి, ఇదంతా పాడవుతుంది. కాబట్టి రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేయాలి, ఏదైతే పత్తి కావచ్చు, మిగతా నూనె గింజలు సంబంధించిన కావచ్చు, అట్లాంటి చిరుధాన్యాలు కావచ్చు, మిగతావి వేసుకోవాలి. ఏదైతే వాణిజ్య పంటలు ప్రత్యామ్నాయ పంటలుగా వేసుకోవాలి. వరి కంటే ఇంకెక్కువ లాభం చేకూర్చే పంటలు ఏవైతే ఉన్నాయో వాటి వైపు మొగ్గు చూపాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి చెప్తుంది. అయితే కొంత బీజేపీ నేతలకు టీఆర్ఎస్ నేతలకు మధ్య ఈ యాసంగి వరదాన్యం గురించి మొన్నటి వరకు అయితే కొంత ఈ విషయంలో ఒకరికొకరు ఆరోపణలు చేసుకున్నప్పుడు పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు తాజాగా మంత్రి నిరంజన్ రెడ్డి చెప్తున్న విషయం ఏంటంటే కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కూడా చాలా స్పష్టంగా చెప్పాడు, యాసంగి వరదాన్యం రైతులైతే ఇవ్వద్దు, మీరు కూడా ఆ విధంగా ప్రోత్సహించొద్దు, ఒకవేళ మా రాష్ట్ర పార్టీ నేతలు ఏదైనా అలాంటి విషయాలు మాట్లాడుంటే మేము కూడా వాళ్ళకి చెప్తాం, ఇక నుంచి అట్లాంటి మాటలు మాట్లాడదని చెప్పి చెప్తున్నాను.